నాకు నిజంగా అనిపిస్తుంది వాళ్ళు వాళ్ళు చాలా ప్రేమ వచ్చేసింది మా వాళ్ళ మీద వాళ్ళకి. అంటే నాకేమని నేను మొన్న ఎవరితో మాట్లాడుతూ ఉన్నా ఇది చెప్తా ఉన్నా సార్ ఇలా మాట్లాడుతున్నారు ఇలా మాట్లాడుతున్నారు పని చేద్దాం మన క్యాటర్ అదే చెప్దాం అసలు వాళ్ళు ఎవరికి మంత్రివర్గం ఇచ్చారు ఎవరికి మంత్రివర్గం ఇవ్వకూడదు అది మనం నిర్ణయిద్దాం. మేము ఎవరితో వెళ్ళాలి ఎవరితో వెళ్ళకూడదు మీరు మీరు చెప్తున్నారు కాబట్టి అసలు మీ ఏ ఎమ్మెల్యే ఎక్కడ ఉంచుకోవాలి భవిష్యత్తులో ఏ మంత్రికి ఏ వ్యక్తికి ఏ ఎమ్మెల్యేకి ఏ మంత్రి ఏ మంత్రి వారికి ఏ మంత్రిత్వ శాఖ ఇవ్వాలి ఇవి కూడా మాట్లాడాల్సి వస్తాయి. ఇంకా రేపు పొద్దున్న ఏదండి అవునండి అంటే నేనంటే అది ఒక పార్టీ అంతర్గత విషయం. నేనేమంటానంటే చాలా చులకనగా మాట్లాడతారు కదా నన్ను నేనేమి కాదు కదా వదిలేయచ్చు కదా నన్ను నేను ఏదో ఒక వాక్యమే అన్నాను కదా వాక్యానికి ఎందుకు భయపడతారు చిన్న వాక్యం అది ఎందుకంట వైసీపీ వైసీపీ వ్యతిరేక ఓటుని చెల్చనివ్వం ఐదు మాట్లాడుకుందాం ఐదు పదాలతోటి ఒక వాక్యం నిర్మించిన ఒక వాక్యానికి వాళ్ళంత భయపడితే అట్లా 150 సీట్లు వచ్చినాయి వాళ్ళకి వేల కోట్లు ఉన్నాయన్నారు ఉన్నాయని చెప్తున్నారు. సో వాళ్ళు భయపడాల్సిన అవసరం ఏముంది సో వదిలేయచ్చు కదా నాలంటో నేను అది ఒక అది సో ఆ మోరల్ డైలమా సార్ ఇప్పుడు మీరు అంటున్న దానికి కూడా మోరల్ డైలమా బీజేపీ గవర్నమెంట్ గీళ్ళిచ్చింది. ఒకవేళ వాళ్ళు నిలబడకపోతే వీళ్ళు ఏమంటారు బీజేపీ వాళ్ళు చూశారు చూసారంటే మీరు చేసిన తప్పులకి వాళ్ళని బలి చేయటం సో అది ఒక మోరల్ డైలమా ఉంది అక్కడ. అంటే కానీ ఎంతకాలంకి వస్తుంది అది కూడా ఆలోచించు. అలాగే వీళ్ళు అడిగిన ప్రతిసారి అంతంత మనీ ఇవ్వట్లేదు అంటే వీళ్ళు చెప్పుకున్నంతగా బయటకు వచ్చి మాట్లాడుకున్నంతగా నిజంగా మీరు వాస్తవాలు చూస్తే ఉదాహరణకి వీళ్ళు ఒక 1000 crores ఇచ్చారు అని చెప్తే మీరు వాస్తవానికి అక్కడ 100 crores మహా అయితే 200 crores వస్తుంది అది కూడా జరుగుతుంది కానీ అది బయటికి ఎవరు మాట్లాడలేదు. మీరు ఒకసారి ఆ డేటా తీపిచ్చి మీరు మీకున్న లేదండి పెడితే అందుకోటి ఇవ్వరంటున్నా అది చెప్పేది అందుకోటి రాదు అది ఇవ్వడానికి అక్కడ లేదు ఎందుకంటే వాళ్ళ పరిమితులన్నీ నిండిపోయినాయి. ఏ డిపార్ట్మెంట్ ఏ శాఖ తాలూకు ఇవ్వాల్సిన ఒక స్టేట్కి ఇవ్వాల్సిన అన్ని నిండిపోయినాయి దాన్ని దాటి ఇవ్వడానికి కూడా ఎవరు చెప్పిన అవ్వదు అది వీళ్ళు బయటికి చెప్పుకొచ్చేమో కానీ నిజంగా అది చెప్పిన అవ్వదు. నిజంగా ఇప్పుడు మీరు అన్నట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ నిజంగా అండగా వీళ్ళకి ఉంటే ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉద్యోగులకి డిలే ఎందుకు అవుతుంది జీతాలు అంటే నేనేనా అంటే బేసిక్ సిద్ధాంతం ఏంటి మనం సంపాదించిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టలేము పండించిన దానికన్నా ఎక్కువ పంచలేము అంటే ఈ బేసిక్ ఈ ఆర్థిక సూత్రం తీసుకుంటే అది సార్ ఇన్ని పర్యటనలు చేసినా సఫర్ అవుతుంది ఎవరంటే బ్యూరోక్రాట్ సఫర్ అవుతుంది ఢిల్లీలో ఇది నేను ప్రత్యక్షంగా నాకు వాళ్ళు చెప్పినాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు వీళ్ళు చేసిన క్యాబినెట్ చేసే తప్పులకో లేదంటే వాళ్ళకి ప్రభుత్వం చేసే తప్పులకి అకౌంటబిలిటీ అని ఆన్సర్ ఎవరిస్తున్నారు బ్యూరోక్రాట్ సఫర్ అవుతున్నారు అది అది సఫర్ అవ్వటం అది మనం నిర్ణయాలు లేదంటే తీసుకోవటం అది ఒకటి అదొక విధానం అయితే డైరెక్ట్ ఇప్పుడు ఆర్థిక పరిస్థితి గురించి వెళ్తే ఢిల్లీ ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కానీ మిగతా డిపార్ట్ ఎక్కడైనా సరే వీళ్ళని బాధ్యులు చేస్తున్నారు వీళ్ళు ఏం సమాధానం చెప్పుకోవాలి తెలియట్లేదు. పాపం నిజంగా చెప్పాలంటే బ్యూరోక్రాట్స్ అటు ఇటు మధ్యలో నలిగిపోతున్నారు బ్యూరోక్రాట్స్ ఏదండి వాయిస్ లేదు అంటే సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ లీడర్షిప్ తిట్టేస్తారు అక్కడ ఉన్న హైయర్ అఫీషియల్స్ మేమేం చేస్తాం మా చేతులు ఏముందంటారు చాయిస్ కూడా లేదు మేము చెప్తాం చేస్తాం మాకు ఏం చేయమంటారు చెప్పండి లేదంటే మేము ఆంధ్రా నుంచి వెళ్ళిపోతుంది ఎంతమంది వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి నాకు ఏదో ఒక కూర్చోబెట్టి ఆల్రెడీ తెలుసు కాబట్టి కూర్చొని మాట్లాడుతుంది లేక వీఆర్ ఆప్టింగ్ ఫర్ ఢిల్లీ సార్ వీఆర్ లీవింగ్ సార్ వీ నాట్ ఏబుల్ టు బీ హియర్ అని మనం చెప్తా ఉంటాం. సినిమా
అది సార్ అది ఒకసారి చేస్తే అటెన్షన్ ఉంటుంది సార్ ఫస్ట్ టైమే ఒకసారి వన్ టైం వర్కౌట్ అవుతుంది అంటే ఈ జనరేషన్ నాకు తెలిసి అది తీసుకోవట్లేదు అది దాన్ని అలా చూసి దాన్ని చేస్తున్నది మళ్ళీ ఇటే డైవర్ట్ అయిపోతున్నా అగైన్ దిల్ కమ్ బ్యాక్ టు వాట్ దేర్ ఇష్యూస్ సార్ ఈ డైవర్సివ్ టాక్టిక్స్ ఒక సీజన్ పనిచేస్తాయి సార్ అంతకు మించి పనిచేయాలి అంటే సార్ అంటే నాకేమనిపిస్తుంటుంది నేను ఇక్కడ ఉన్న ఇక్కడ విజయవాడలో కూడా ఆ రోజు ఆయన మీద కోటి కత్తి దాడి జరిగినప్పుడు నేను నన్ను కూడా ఖండన ఇచ్చాను నేను కూడా ఒకటి అది పద్ధతి లేదా జెన్యున్ జరిగిందేమో వైజాగ్లో జరిగింది మాట్లాడుతుంటే నాకు నేను నరసింహన్ గారిని కూడా చూశాను ఆ రోజు అంటే నేను తర్వాత ఢిల్లీ నరసింహ గారితో మాట్లాడుతుంటే నిజంగా అటాక్ జరిగింది ఇట్లా చెప్పాను నాకు అర్థం కాదు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పోలీసుని మేము నమ్మలేము ఆంధ్రప్రదేశ్ పోలీసుని మేము నమ్మలేము అందువల్ల మాకు రక్షణ కావాలి లేదని మేము ఈ కేసు మేము దర్యాప్తు చేయలేము వీళ్ళు నాకు నమ్మకం లేదని చెప్పి వచ్చిన తర్వాత మరి ఆంధ్రప్రదేశ్ పోలీసు ఈరోజు వీళ్ళ కంట్రోల్లో వైసీపీ కంట్రోల్లో ఉంది కదా మరి ఎందుకు దాన్ని దర్యాప్తు చేయనివ్వరు ఇది దాటే ఇచ్చే మా ప్రశ్న కానీ మా మనసులో లేకుండా ఎందుకు ఉంటుంది ప్రశ్న అలా ఉందని ప్రతి ఒక్కరు చాలా అందరిలో ఉంటుంది ఇది కానీ ఎవరు మాట్లాడరు మేబీ నాకు అవకాశం ఉంది కాబట్టి నేను మాట్లాడతాను ఇంకొకరికి అవకాశం వస్తే వాళ్ళు మాట్లాడతారు కానీ అది అలా మాట్లాడితే వాళ్ళ భయాలు కావచ్చు లేదంటే ఎందుకులే మనకి ఎందుకులే గొడవచ్చు కానీ ప్రశ్న అయితే ఉంది అందరిలో నీ కోడి కత్తితోటి నీ మీద దాడి చేసిన వ్యక్తికి మీరు ఎందుకు శిక్షించబడలేదు శిక్ష పడకుండా ఇంకేదో మరి నేను వింటే ఏంటో నా ఎంతవరకు నిజం తెలియదు కానీ పదవి కూడా ఇచ్చారు ఏదో పార్టీ పదవులో ఏదో పదవి ఇచ్చారంటారు ఇది ఏ సంకేతాలు పంపిస్తాయి అంటే పొలిటికల్ ప్రాసెస్లో మీరు ఏదైనా దాడులు చేసేసుకోండి కానీ ఒక మాట అనేయచ్చు యూ డోంట్ హ్యావ్ టు స్టాండ్ బై ఇట్ యూ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ అదొకటి అలాగే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఒకసారి హార్ట్ అటాక్ అన్నారు ఇంకోటి అన్నారు ఒక హత్య ఒక మనిషి చనిపోతే నాకు రాషుమన్ అకిరా కురుసోవ రాషుమన్ సినిమాలాగా ఒక ఇన్సిడెంట్ జరుగుద్ది కానీ పది వర్షన్స్ ఉంటాయి అట్లా నాకు వైఎస్ వివేకానంద రెడ్డి గారి మరణం ఎన్ని రకాలు కనిపిస్తుంటుంది ఒకరోజు హార్ట్ అటాక్ ఒకసారి హార్ట్ అటాక్ ఇట్లా కంటే ఓకే అప్పుడు కూడా ఏపీ గవర్నమెంట్ ఉందన్నారు మరి తర్వాత మీరు వచ్చి మీరు ఏం చేశారు ఎందుకు ప్రూవ్ చేయలేదు వై డూ నీడ్ సిబిఐ అంటే ఇవన్నీ ఏం చేస్తాయి ఓకే మీరు అధికారంలో ఉన్నారో ఇంకోటి చేస్తారు చేసి కానీ లా అండ్ ఆర్డర్ ఎందుకు క్షీణించిపోద్దంటే ప్రతి క్రిమినల్కి ధైర్యం వస్తుంది ఎనీ క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం చేస్తే మనల్ని పోలీసులు పట్టుకోలేరు లా అండ్ ఆర్డర్ ఎప్పుడు కూడా ఇక్కడ దిగజారడం ప్రారంభిస్తే ఇట్ విల్ ట్రికిల్ డౌన్ టు ద అట్లీస్ట్ బాటమ్ దాకా వెళ్ళిపోతుంది సో వీళ్ళు స్టార్ట్ చేసింది ఏంటి లా అండ్ ఆర్డర్ నిజంగా బలంగా లేకపోతే మటుకు ఇన్వెస్ట్మెంట్స్ రావు క్షేమం ఉండదు భద్రతలు ఉండవు భద్రతా భావన లేని సమాజంలో నడుస్తుంది సో అందుకని లా అండ్ ఆర్డర్ నిజంగా క్షీణించిపోవడానికి మీరు నిజంగా కనుక ఆ కోడి కత్తి కేసుని కానీ అంటే ఈరోజు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి అందరూ వెళ్ళిపోవచ్చాము ఈ రోజున ఆ రోజున మాట్లాడిన ప్రతి వ్యక్తి నో మ్యాటర్ హౌ బిగ్ దే ఆర్ వాళ్ళ బాధ్యత తీసుకోవాలి మీరు ఒక మాట అనేసారు మీరు పెద్దవాళ్ళు మీరు మీ స్థాయి వ్యక్తులు ఒక మాటని మళ్ళీ మీరు ఆ రోజుకి ఆ మాట అనేసి అంటే అలా ప్రతి ఒక్కరు అనుకుంటే దిగజారిపోతూ ఉంటుంది లా అండ్ ఆర్డర్ సో ప్రతి ఒక్కరు ఒక మాట అంటే బాధ్యత తీసుకోవాలి అది నా ఉద్దేశం వీళ్ళకి లా అండ్ ఆర్డర్ క్షీణించిపోవడానికి మటుకు అది వీళ్ళు కనుక ఆ క్రిమినల్స్ని కనుక వాళ్ళ మీద జరిగిన దాడిని వీళ్ళు పట్టుకోకపోతే మటుకు అది ఏమి సూచిస్తుంది ఆ ఈక్వేషను మీరే చేసుకొని మీరే దాడి చేసుకున్నారు